రేపు జరగబోయే క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్ 2020 పీపీవీ గురించి ఒక ఫైవ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ అలాగే నిన్న జరిగిన ఫ్రైడే నైట్ స్మాక్డౌన్ వ్యూవర్షిప్ కూడా రిలీజ్ అయింది, సో దాని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. సో గైస్, వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, సో మీరు లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. సో హాయ్ గైస్, మై నేమ్ ఇస్ వివేక్ అండ్ యూ ఆర్ వాచింగ్ డబ్ల్యూడబ్ల్యూ తెలుగు ఫ్యాన్ ఛానల్. సో మన వీడియోని స్టార్ట్ చేద్దాం స్మాక్డౌన్ వ్యూవర్షిప్ నుంచి. సో గైస్, మనకి ఓవరాల్గా ఒక మంచి షో చూడడానికి దొరికింది నిన్న జరిగిన ఫ్రైడే నైట్ స్మాక్డౌన్లో. అండ్ అలాగే మంచి మ్యాచెస్ చూడడానికి దొరికాయి. అండ్ అలాగే అలెక్సా బ్లిస్ స్టోరీ లైన్ కూడా కొంచెం డెవలప్ అయింది. అండ్ ఫైనలీ రోమన్ రీన్స్ అటాక్ చేశారు జే యూసో పైన. అండ్ అలాగే కిక్ ఆఫ్ కూడా స్మాక్డౌన్ది చాలా బాగా అయింది ట్రిపుల్ థ్రెడ్ నాన్ టైటిల్ మ్యాచ్తోని. సో గైస్, ఓవరాల్గా మనకి ఒక మంచి స్మాక్డౌన్ని చూడడానికి దొరికింది. బట్ గైస్, మనకి రేటింగ్స్ అన్నీ తగ్గుతూ కనిపించాయి. 2.032 మిలియన్ వ్యూవర్షిప్ అన్నది వచ్చింది. సో గైస్, కొంచెమైతే తగ్గింది లాస్ట్ వీక్తో కంపేర్ చేసుకుంటే. బట్ గైస్, మనం సంతోషంగా ఫీల్ కావాల్సింది ఏంటంటే 2 మిలియన్ నుంచి కిందికైతే వ్యూవర్షిప్ పడిపోలేదు. సో గైస్, చూడాలిక క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్ రిజల్ట్స్ కానీ మనకి క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్ పీపీవీ మంచిగానైతే మనకి దాని తర్వాత నెక్స్ట్ జరిగే స్మాక్డౌన్కి వ్యూవర్షిప్ అన్నది ఇంక్రీస్ కావచ్చు. అండ్ అలాగే ఇప్పుడు క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్కి రిలేటెడ్ టాప్ ఫైవ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. సో గైస్, నేను నా ఛానల్లో ఆల్రెడీ నేను నిన్న రిలీజ్ చేశాను ప్రిడిక్షన్ వీడియో అండ్ బెట్టింగ్ ఆప్స్ కూడా. సో గైస్, మళ్ళీ బెట్టింగ్ ఆప్స్ సేమ్ అలాగనే ఉన్నాయి, సేమ్ అదే విన్నర్స్ ఉన్నారు. సో మీరు ఇప్పటివరకు ఆ వీడియో చూడకపోతే మీద ఐ బటన్లో, ఎండ్ స్క్రీన్లో అండ్ ఇక డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. ఈ వీడియో అయిపోయాక ఆ వీడియోని కూడా చెక్అవుట్ చేయండి. సో ఫస్ట్ ఫ్యాక్ట్ వచ్చేసి జెలీనా వేగా గురించి. ఎస్ గైస్, మనందరికి తెలిసిందే రా రోస్టర్లో ఆండ్రాడే అండ్ ఏంజల్ గార్జా టీమ్కి మేనేజర్ లాగా ఉంది మనకి జెలీనా వేగా. కానీ గైస్, ఏదైతే రీసెంట్గా మనకి మ్యాచ్ చూడడానికి దొరికిందో మిక్కీ జేమ్స్ వర్సెస్ జెలీనా వేగా అని, అండ్ ఈ మ్యాచ్లో గెలిచిన వారు క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్లో ఆస్కార్ని ఫేస్ చేస్తారు ఫర్ రా ఉమెన్స్ ఛాంపియన్షిప్ టైటిల్ అని. సో గైస్, అలానే మ్యాచ్లో జెలీనా వేగా గెలిచింది. అండ్ అలాగే ఇప్పుడు మనకి రేపు జరగబోయే క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్లో జెలీనా వేగా ఫేస్ చేయబోతుంది ఆస్కాని. సో ఇక్కడ మన ఫ్యాక్ట్ ఏంటంటే, ఒక్కసారి కూడా సరిగ్గా ఒక టైటిల్ మ్యాచ్లో అంటే ఇంత పెద్ద పీపీవీలో జెలీనా వేగాని ఫీచర్ చేయలేదు. సో గైస్, ఇది ఫస్ట్ టైటిల్ మ్యాచ్ అవబోతుంది జెలీనా వేగాది, అండ్ అది కూడా డైరెక్ట్గా రా ఉమెన్ ఛాంపియన్షిప్ టైటిల్ కోసమే ఫైట్ చేయబోతుంది. సో గైస్, చూడాలి మా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్లో. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి సెత్ రాలిన్స్. ఎస్ గైస్, మనకి ఈ క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్లో సెత్ రాలిన్స్ది ఒక్క మ్యాచ్ కూడా లేదు. ఎందుకంటే గైస్, దీనికి సింపుల్గా ఒకటే రీజన్ ఉంది, అదేంటంటే మన క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్ పీపీవీ థీమ్ మొత్తం ఛాంపియన్స్ పైనే ఉంటుంది. సో గైస్, మనకి ఇక్కడ టైటిల్స్ డిఫెండ్ చేస్తే కనిపిస్తారు ఛాంపియన్స్, సో నార్మల్ మ్యాచెస్ అన్నవి పేపర్ వ్యూలో అంత కనిపించవు. సో అందుకనే మనకి సెత్ రాలిన్స్ ఈసారి క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్లో కనిపించరు. అండ్ గైస్, మీకు ఆల్సో తెలిసిందే సెత్ రాలిన్స్ ఇప్పుడు మిస్టీరియో ఫ్యామిలీతో ఒక పెద్ద రైవల్లో ఉన్నారని. సో గైస్, మనకి ఇప్పుడు ఫ్యూచర్ పీపీవీస్లో ఏదైతే హెల్ ఇన్ ద సెల్ అండ్ టీఎల్సీ ఉందో, సో దాంట్లో మనకు ఒక మంచి మ్యాచెస్ చూడడానికి దొరకచ్చు సెత్ రాలిన్స్ సైడ్ నుంచి. బట్ గైస్, ఈ క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్లో మనము సెత్ రాలిన్స్ని మిస్ అవుతాం. అండ్ నెక్స్ట్ ఫ్యాక్ట్ వచ్చేసి ఏజే స్టైల్స్ది. ఎస్ గైస్, మీరు సరిగా విన్నారు, మీకు ఒకటి తెలియకపోతే నేను చెప్పేస్తాను. ఇప్పటివరకు క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్లో ఎన్నైతే మ్యాచెస్ అయ్యాయో దాంట్లో అన్డిఫీటెడ్గా ఉన్నాడు మన ఏజే స్టైల్స్. సో గైస్, ఇప్పుడు చాలా మ్యాచెస్ అయితే ఓడిపోలేదు, అంటే మనకు కొన్ని మ్యాచెస్ చూడడానికి దొరికాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఏజే స్టైల్స్ వర్సెస్ సెడ్రిక్ అలెగ్జాండర్ అండ్ అలాగే ఏజే స్టైల్స్ వర్సెస్ జిండర్ మహల్ని డిఫీట్ చేసి కొత్త డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ అయ్యారు ఏజే స్టైల్స్. సో గైస్, ఇప్పుడు చూడాలి రేపు జరగబోయే క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్లో ఏజే స్టైల్స్ ఓడిపోతారా లేదంటే కొత్త ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ అవుతారా అన్నది. అండ్ నెక్స్ట్ ద లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్ తోని. సో గైస్, మీకు తెలిసిందే ఇప్పుడు ర్యాండీ ఆర్టన్ కరెంట్లీ 13 టైమ్ డబ్ల్యూడబ్ల్యూఈ వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్. సో గైస్, ఇప్పుడు మా ప్రిడిక్షన్ ప్రకారం అయితే మనకి రేపు జరగబోయే అంబులెన్స్ మ్యాచ్లో ర్యాండీ ఆర్టన్ 14-time వరల్డ్ ఛాంపియన్ లా కనిపిస్తారు. సో గైస్, 14-time వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్ అంటే ట్రిపుల్ హెచ్కి ఈక్వల్గా అనుకోండి. సో ఇప్పుడు మనం క్లియర్గా చూస్తే ట్రిపుల్ హెచ్ అంత యాక్టివ్గా లేరు, అండ్ 16-time వరల్డ్ ఛాంపియన్ జాన్సన్ కూడా యాక్టివ్గా లేరు, అండ్ అలాగే రిక్ ఫ్లేర్ కూడా ఇప్పుడు యాక్టివ్గా లేరు. అండ్ ఇప్పుడు జస్ట్ ర్యాండీ ఆర్టన్ మాత్రమే రెస్లింగ్లో అంటే ఇప్పుడు మ్యాచెస్లో చాలా యాక్టివ్గా ఉన్నారు రింగ్లో. సో గైస్, మనకి పాసిబుల్లీ రూమర్స్ అకార్డింగ్ ఫ్లేర్ రికార్డ్ని కూడా బ్రేక్ చేయొచ్చు అని అన్నారు. అండ్ ఇక మోస్ట్ టైమ్స్ అంటే చాలాసార్లు డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ అయినట్టు ర్యాండీ ఆర్టన్ది ఒక రికార్డ్ ఉండిపోతుంది అని కూడా ఒక రూమర్స్ వస్తున్నాయి. సో మీరు చెప్పండి, ర్యాండీ ఆర్టన్ ఇలా రిక్ ఫ్లేర్ రికార్డ్ని కూడా బ్రేక్ చేస్తారన్నది. అండ్ మన వీడియోలో లాస్ట్ అండ్ ఫైనల్ ఫ్యాక్ట్ అండ్ అదే జే యూసో గురించి. సో గైస్, మీకు తెలిసిందే జే యూసో అండ్ జిమ్మీ యూసో ఇద్దరు ట్యాగ్ టీమ్ పార్ట్నర్స్ అండ్ అలాగే కజిన్స్ అని. అండ్ అలాగే
టీమ్ ఛాంపియన్స్ కూడా ఉన్నారు. సో మంచి ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ అయ్యారు. కానీ గైస్ ఇక్కడ జే యూసో అండ్ జిమ్మీ యూసో వాళ్ళు సింగిల్స్లో ఒక మంచి ఛాంపియన్షిప్ టైటిల్ని ఇప్పటివరకు సరిగ్గా గెలవలేదు. అండ్ అలాగే అన్నిటికన్నా ముందు టైటిల్ దగ్గరికి వెళ్తే అసలు మ్యాచ్లో కూడా వేయలేదు ఒక పెద్ద ఛాంపియన్షిప్ మ్యాచ్లో. అంటే నేను సింగిల్స్ గురించి మాట్లాడుతున్నాను సింగిల్స్ మ్యాచ్లో. కానీ గైస్ ఇప్పుడు ఒక షాక్ తగిలింది, అదేంటంటే సడన్గా జే యూసో రిటర్న్ అయిపోయాక మనకి క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్కి ఒక పెద్ద మ్యాచ్లో జే యూసోని బుక్ చేశారు. అండ్ అదే రేపు జరిగే క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్లో మెయిన్ ఈవెంట్ రోమన్ రెయిన్స్ వర్సెస్ జే యూసో ఫర్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ టైటిల్ మ్యాచ్. సో గైస్ ఇలా ఫస్ట్ టైం ఒక పెద్ద టైటిల్ మ్యాచ్లో జే యూసో ఉన్నారు. సో గైస్ ఇది మంచి ఆపర్చునిటీనే. సో చూడాలి ఎలా పర్ఫామ్ చేస్తారో క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్లో ఉన్నది. అండ్ అలాగే నేను ప్రిడిక్షన్ వీడియో చేశాను మీకు, మీరు ఇంతవరకు చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో అండ్ ఐ బటన్లో లింక్ ఆల్రెడీ ఇచ్చేశాను. సో గైస్ మీరు వెళ్ళండి ఆ వీడియోని కూడా చెక్అవుట్ చేయండి. అండ్ అలాగే మీ థాట్స్ కూడా చెప్పండి క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్లో ఏమన్నా సర్ప్రైజెస్ చూడడానికి దొరుకుతాయా లేవా అన్నవి. అండ్ ఇది వాళ్ళ వీడియో. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ వీడియో మీకు నచ్చితే పక్కగా ఒక లైక్ కొట్టండి. అండ్ ఆల్సో ఈ వీడియోని చాలా వరకు షేర్ చేయండి వాట్సాప్లో ఎక్కడ పడితే అక్కడ. అండ్ గైస్ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్క ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో లవ్ యూ ఆల్, టేక్ కేర్.